రౌతులపూడి మండలం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నూతన జాబ్ క్యాలెండర్ పై ఎస్ఎఫ్ఐ నిరాహార దీక్ష. రౌతులపూడి మండలం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నూతన జాబ్ క్యాలెండర్ పై ఎస్ఎఫ్ఐ నిరాహార దీక్ష కార్యదర్శి వరహాలు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ పేరుతో ఖాళీగా ఉన్న 235,794 ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి, నేడు అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల తర్వాత నిరుద్యోగులను నమ్మించి మోసం చేసి కేవలం 10,143 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటించడం చాలా దుర్మార్గమని, నూతన విద్యా విధానం పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 25,000 ఉపాధ్యాయుల ఉద్యోగాల గురించి మాట్లాడకపోవడం సిగ్గుచేటని, పోలీసుల అమరవీరుల దినోత్సవంలో ఈ సంవత్సరం 6,500 ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తానన్న సీఎం ఏళ్ల తరబడి కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులను నట్టేట ముంచారని, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గ్రూప్ 1 గ్రూప్ 2 కు సంబంధించి 5,000 పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 36 పోస్టులు ప్రకటించడం సిగ్గుచేటని, విద్యుత్ శాఖ రెవెన్యూ డిపార్ట్మెంట్ శాఖల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, లైబ్రరీ ఇంజనీరింగ్ పోస్టులు భర్తీ చేయాలని, నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నూతన జాబ్ క్యాలెండర్ విడుదల కోరుతూ ఈ నెల 14వ తేదీలలో కలెక్టర్ కార్యాలయాల వద్ద రిలే నిరాహార దీక్షలు జయప్రదం చేయాలని నిరుద్యోగులను కోరారు. అనంతరం మండల తహసీల్దార్ కి ఉన్నతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు వి శివరాజు, వి చిట్టిబాబు, పి శివమాధవ్, మండల కమిటీ సభ్యులు కుమార్, సతీష్, స్వామి, ఆనంద్ రాజేంద్ర, నిరుద్యోగులు పి సతీష్, కె వర్మ, సత్యనారాయణ, జి రమేష్, ఎల్ రాజా, కె రాము తదితరులు పాల్గొన్నారు. పోస్టులు ఖాళీలో భర్తీ చేయాల్సింది పోయి ఇప్పుడు లేదంటే వేలల్లో ఇస్తున్నారు పోస్టులు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నాయంటే 235,794 పోస్టులు ఉన్నప్పటికీ ఇవాళ జగన్ గారు మేము వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం ఉద్యోగాలు అదే ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఈ రోజు ఏం జరిగింది సార్, కనీసం పోలీస్ జాబ్ అది వదిలే వద్దు. గత ప్రభుత్వం గత గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేకదాడు చిత్రిత గారు, హోమ్ మినిస్టర్ గారు నాడు నేటి కార్యక్రమం గుంటూరు కార్యక్రమం జరిగింది, అప్పుడే చెప్పారు మేడం గారు. ఏమని చెప్పారు, నేను ఏట పోలీస్ శాఖకు సంబంధించి 6,500 పోస్టులు తీస్తాను, ప్రతి నిరుద్యోగం అనేది ఉంటుంది అని మాట ఇచ్చారు. ఇప్పుడేమో ఈ ప్రభుత్వం మాట ఇచ్చిన తర్వాత మాట తప్ప మాట మడం తిప్పమని చెప్పి ఇవాళ విద్యార్థులకి నిరుద్యోగులకి కడుపు కట్టుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఈ విధంగా ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తున్నాం.